Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Rajya Sabha race nunchi Adani out. A place lo evaru? ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అదానీ గ్రూప్నకు కేటాయించినట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి. నాలుగు స్థానాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడబోతున్నాయి. అయితే వీటిలో ఒకటి అదానీ గ్రూప్నకు కేటాయించారని, ఆయన కుటుంబం నుంచి ప్రీతి అదానీ రాజ్యసభకు ఎంపిక కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ఆ ప్రచారం కూడా పతాక స్థాయికి చేరింది. అయితే తాము ఏ పార్టీలో చేరడం లేదని, ఏ సభకు తాము వెళ్లబోవడం లేదంటూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం తమకు లేదని అదానీ గ్రూప్ ప్రకటించింది. గతంలో రిలయన్స్ గ్రూప్ తరఫున పరిమళ నత్వాని రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ తరఫున ఎంపిక కావాలని వైసీపీ పెద్దలు షరతు విధించడంతో నత్వాని వైసీపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు అదానీని కూడా ఇదే తరహాలో ఎంపిక కావాలంటూ వైసీపీ పెద్దలు కోరారు. పార్టీల తరఫున ఎంపిక కావడం ఇష్టం లేని అదానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. రాజకీయ పార్టీల్లో ఇమడడం ఇష్టం లేని అదానీ రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో అదానీ గ్రూప్నకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీటును భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరికైనా కేటాయిస్తారమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఒకటి విజయసాయిరెడ్డిని తిరిగి పంపించాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. మరో రెండు స్థానాలు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లా బీసీ నేత బేదా మస్తాన్రావును ఎంపిక చేశారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అకస్మాత్తుగా అదానీ రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. నేతలంతా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల కోటాలో ఎంపిక చేయాలంటే మై హోమ్ రామేశ్వరరావుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా కానీ రెండు రోజుల్లో వైసీపీ రాజ్యసభ సభ్యులపై ఒక స్పష్టత రానుంది.